हाय अंडी, वेलकम टू श्रेष किचन। नेनु मी सुनीता। ई रोज रेसीपी रेंडु रकाल नॉन वेज रेसीपीस नी एला चेयालो चूपिंचबोतुन्नानु। सिंपल मेथड लो बैचलर्स अयिना वंटराने वाळ्ळैना सरे ईजीगा चेसुकुनेला रेंडु रकाल नॉन वेज रेसीपीस नी चूपिंचबोतुन्नानु। मरी ई रेसीपीस चेयडं कोसम चिकेन कर्री चेस्ते चाला अंटे चाला रुचिगा उंटुंदी। अन्नंलोकि बिर्यानी चपातीलोकि దోసలోకి కూడా ఈ కర్రీ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి। మరి ఈ కర్రీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం। ముందుగా 1/2 కేజీ చికెన్ ని తీసుకోండి, శుభ్రంగా కడిగేసుకుని దీనిలో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని చికెన్ ముక్కలకు బాగా పట్టించుకోవాలి। ఇలా బాగా కలుపుకుని వీలుంటే ఒక అరగంట పాటు అలాగే ఉంచేయండి, లేకపోతే కనీసం ఒక 10-15 నిమిషాలైనా ఇలాగే పక్కన పెట్టేయండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి। 2 ఉల్లిపాయలను మిక్సీలో కాస్త కోర్సుగా మిక్సీ పెట్టుకొని వేసుకోవాలి। ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయల్లోని పచ్చదనంంతా తగ్గి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుతూ వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, దీనిలోని పచ్చదనంంతా తగ్గి ఇలా రెండు మంచి కలర్ లో ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోండి। మూత పెట్టి మగ్గనివ్వాలి, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి। చికెన్ లోని వాటర్ అంతా ఇగిరి చికెన్ ఇలా కలర్ మారే వరకు తిప్పుతూ మగ్గించుకోండి। ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోండి। మసాలాలను 2-3 నిమిషాలు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి। కాస్త ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టమాటాలను ఉడికించి పైన ఉండే తొక్కును తీసేసుకుని మిక్సీ పెట్టుకోండి। మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి కలుపుకోండి। టమాటా ఉడికించాం గనుక ఇప్పుడు వేస్తున్నాము। అదే పచ్చి టమాటాలు మిక్సీ పెట్టుకుంటే ఉల్లిపాయ వేసుకున్నప్పుడే వేసి ఫ్రై చేసుకోవాలి, పచ్చదనం లేకుండా ఉంటుంది। కానీ ఇలా ఉడికించిన టమాటాలు వేసుకుంటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది। దీని కూడా 2-3 నిమిషాలు చికెన్ తో మగ్గించుకోండి। టమాటాలు బాగా పండినవి ఎర్రటి రంగులో ఉన్న టమాటాలు వేసుకోండి, కర్రీ మంచి కలర్ గా ఉంటుంది। తర్వాత 10-15 జీడిపప్పులను కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ లా చేసి వేసుకోవాలి। 4 స్పూన్ల పెరుగును కూడా కలిపి వేసుకోండి, మీడియం ఫ్లేమ్ లో కాసేపు ఉడికించుకోండి। పెరుగును బాగా కలిపి స్మూత్ గా చేసి వేసుకోండి, కర్రీలో వేసినప్పుడు విరిగినట్టు లేకుండా బాగా కలిసిపోతుంది। పెరుగు వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు ఆయిల్ తేలే వరకు మగ్గించుకోండి। ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒక గ్లాస్ సుమారు 200 ml వాటర్ ని యాడ్ చేసుకుని చక్కగా అంతా కలుపుకోవాలి। మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి। వాటర్ పోసుకున్నాం కదా, అవి సగం వరకు ఇగిరిపోనివ్వండి। అప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వరకు కసూరి మేతిని వేసి కలుపుకోండి। 4-5 పచ్చిమిర్చిలను కాస్త పెద్ద ముక్కలుగా చేసి ఇలా వేసుకోండి। ముందుగానే salt వేసేసుకున్నాం కనుక ఇంకేమీ యాడ్ చేయలేదండి, ఒకసారి చూసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు। మూత పెట్టి ఉడికించుకోవాలి। ముందుగా కర్రీలో పచ్చిమిర్చి వేయలేదు, ఇలా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు వేస్తే మరీ మెత్తబడవు, తినేటప్పుడు చాలా బాగుంటాయి, గ్రేవీలో బాగా మగ్గిపోతాయి। కర్రీ కాస్త దగ్గరగా అవనిచ్చి కొద్దిగా కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోండి।
కూర ఇలా కాస్త గ్రేవీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా అన్నం చపాతీలోకి వడ్డించుకోవటమే. కాజు పేస్ట్ వేసాం కనుక కాస్త పల్చగానే ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి, చల్లారేటప్పటికి కొంచెం చిక్కగా అవుతుంది. ఇంతేనండి, ఈ గ్రేవీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా చికెన్ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా క్విక్ ప్రాసెస్లో అయిపోయే రొయ్యల ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా కనుక మసాలా చేసుకుని ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. మరి ఈ రొయ్యల ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. కేజీ రొయ్యలను శుభ్రం చేసుకుంటే వచ్చిన రొయ్యలివి. వీటిని నీళ్లతో శుభ్రంగా కడిగి కొంచెం పసుపు ఉప్పు నిమ్మరసం వేసి కడిగితే నీచు వాసన లేకుండా ఉంటాయి రొయ్యలు. శుభ్రం చేసుకున్న ఈ రొయ్యలను కడాయిలోకి వేసేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అంతా కలుపుకోవాలి. రొయ్యలకు బాగా పట్టేట్టు కలుపుకుని ఈ కడాయిని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఉంటే రొయ్యల నుంచి నెమ్మదిగా నీరు బయటకు వస్తుంది. ఇలా కాస్త తేమ బయటికి రాగానే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. రొయ్యల్లోంచి ఇలా బాగా నీరు వచ్చేస్తుంది. మనం వాటర్ ఏమీ పోయకపోయినా రొయ్యల్లోంచి బాగా తేమ అనేది వస్తుంది. ఈ నీరంతా ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి. ఈలోపు చిన్న మసాలాను రెడీ చేసుకుందాము. రొయ్యల ఫ్రైలోకి ఈ మసాలా టేస్టు చాలా బాగుంటుందండి. మిక్సీ జార్లోకి 8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 స్పూన్ గసగసాలు, 1½ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టి తీసుకోవాలి. మెత్తగా బరక అనేది లేకుండా పౌడర్లా చేసి తీసుకోండి. దీని ఫ్లేవర్ పోకుండా మూత పెట్టేసుకుని పక్కకు పెట్టేయండి. నీరంతా ఇలా ఎగిరి దగ్గరకు వచ్చేయాలి. మరీ ఎగిరిపోనివ్వకండి. ఇలా కొంచెం తేమగా ఉన్నప్పుడే చూసి ఈ కడాయిను పక్కకు పెట్టేసుకుని స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకోవాలి. 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా వీలున్నంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటేనే ఫ్రై మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా వేగిపోయిన తర్వాత 5-6 పచ్చిమిర్చిలను సన్నగా పొడవుగా చీరుకుని వేసుకోండి. 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యల్లో అన్ని మసాలాలు వేసుకుని ఉడికించుకున్నాం కదండి. ఈ ఉల్లిపాయల్లో కూడా కొద్ది కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని 1/2 స్పూన్ కారం కూడా వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న రొయ్యల్ని వేసి కలుపుకోవాలి. చక్కగా అంతా కలిసిట్టు కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మిక్సీ పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. రొయ్యలను కొంచెం తేమగా ఉంచింది దీనికేనండి, మసాలాలు వేసుకున్నప్పుడు మరీ డ్రై అయిపోకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా కలిపేసుకుని మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. రొయ్యలను మరీ డ్రైగా ఉడికించుకుంటే మసాలాలు వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు స్ప్రింకిల్ చేసుకోండి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే మసాలాలు బాగా పట్టుకుంటాయి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. 5 నిమిషాల తర్వాత దీనిలోనికి కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు వేసుకుని అంతా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టుకోనక్కర్లేదండి. కరివేపాకు స్మెల్లు ఫ్రైకి చాలా బాగుంటుంది. అంతా బాగా కలుపుతూ మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చెమ్మ అనేది తగ్గి ఫ్రై చక్కగా వస్తుంది. మరీ డ్రైగానే ఉండదు. ఇలా ఫ్రై అవ్వగానే చివరిగా కొద్దిగా కొత్తిమీరను చల్లుకుని కలిపేసి దించేసుకోవటమే. ఇంతేనండి రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది.
చాలా క్విక్గా చేసుకోవచ్చు. రసం, కందిపప్పు చారు, పెసరపప్పు చారు వంటి కాంబినేషన్తో కడుపు నిండా అన్నం తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో చారు రెసిపీస్ ఉన్నాయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, ఒకసారి వీలుంటే చెక్ చేయండి. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శ్రేష్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.